కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయటం ఒక సంచలనమైంది. అయితే ఆ లేఖ సంబంధించి ఆయన చాలా సానుకూలంగా అడిగినట్లుంది, కానీ ఎక్కడా కూడా డిమాండ్ చేసినట్టు లేదంటూ ముద్రగడ మీద కొంతమంది కాపు యువత మరి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనపడతా ఉంది. అదేవిధంగా జనవరి 2 నుంచి మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన అది స్థాపకర్త అయినటువంటి హరిరామ జోగయ్య మరి రిజర్వేషన్ అంశానికి సంబంధించి దీక్ష చేయనున్నారు అనేటువంటి ఒక అంశం కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. అదేవిధంగా ముద్రగడ ఎందుకు సానుకూలంగా లేఖ రాశాడు, గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమించినటువంటి ముద్రగడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఉద్యమం చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ భయపడ్డారా లేకపోతే ఇంకేదన్నా ఉందా అంటూ కొంతమంది ముద్రగడ పద్మనాభం మీద విమర్శలు చేసినటువంటి తరుణంలో. అదేవిధంగా పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాజీ మంత్రి ఈ రిజర్వేషన్ అంశం కేంద్రంలోనే ఉంది, కేంద్రమే అమలు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నమాట. అదేవిధంగా విశాఖ కాపునాడు సభ ఏదైతే ఉందో అది చంద్రబాబు స్పాన్సర్ అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లకు సంబంధించి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి హక్కుని కల్పించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేయబోతూ ఉన్నారు, కాపు సామాజిక వర్గానికి గతంలో వారికి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో 5% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ను మరి కల్పిస్తారా లేకపోతే కాలయాపన చేస్తారా అనేటువంటి అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ముద్రగడ లేఖలో ఈసారి మీరు కనుక ఈ రిజర్వేషన్ అంశాన్ని కల్పిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం యొక్క ఓట్లను అందిపుచ్చుకొని మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి ముద్రగడ రాసినటువంటి లేఖ కూడా ఒక చర్చానాంశమైనగా సాగింది. ఇదే ఇవాళ ప్రధానమైనటువంటి చర్చ. ఈ చర్చలో పాల్గొనడం కోసం జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గూడపాటి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపశేషి గారు కూడా జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ముందుగా రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి తరుణంలో ఈ కాపు రిజర్వేషన్ అంశానికి సంబంధించినటువంటి దాని మీద ఏ విధమైనటువంటి ఛాన్స్ తీసుకోబోతుంది? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. చాలా దురదృష్టకరం అండి, కాపు రిజర్వేషన్ అంశం గత కొన్ని దశాబ్దాలుగా ఏ పార్టీకి ఆ పార్టీ అధికారంలో లేనప్పుడేమో ఇస్తా ఉంటారు, అధికారంలోకి వచ్చాక ఏదో రకంగా మబ్బి పెట్టి మోసం చేసి అందరి ద్రాక్షగానే మిగిల్చారు. 2004లో రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టోలను పెట్టారు, కాపు రిజర్వేషన్ కల్పిస్తాను. అప్పటికి రాష్ట్రంలో 46% ఉందండి రిజర్వేషన్. అయితే కాపు రిజర్వేషన్ కల్పిస్తాను, ముస్లిం రిజర్వేషన్ ముస్లిమ్స్ ఇప్పుడు అడగలేదు రిజర్వేషన్ ఇమ్మని, అది కూడా కల్పిస్తాను చెప్పి పెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక ముస్లిమ్స్ రిజర్వేషన్ కల్పించారు, కానీ కాపులు కల్పించారు. ముస్లిం రిజర్వేషన్ ఇప్పటికీ అమల్లో ఉంది, ఒకసారి హైకోర్టుకి వెళ్ళింది కొట్టేశారు, మళ్ళీ ఇంకోసారి చట్టం చేశారు రాజశేఖర రెడ్డి గారు సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టులో నడుస్తుంది ఆయన. ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పుడు రిజర్వేషన్ ఉంది, కానీ కాపులకి మాత్రం కమిషన్ కూడా వేయలేదు రాజశేఖర రెడ్డి గారు. అయిపోతే 2014లో వైసీపీ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో కూడా 2014 మేనిఫెస్టో వారి యొక్క మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 36 పేజ్ నెంబర్ 36లో కాపు సంక్షేమం అన్న బ్లాక్ లో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. ఏమి రాశారంటే బీసీలకి ఇది బీసీ రిజర్వేషన్ ఇచ్చే విషయం, కాపులకి బీసీ రిజర్వేషన్ ఇచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కమిషన్ నియమిస్తుంది, బీసీలకు నష్టం కలగకుండా కాపులకు న్యాయం చేయాలనేది పార్టీ సంకల్పం, ఇది వారి మేనిఫెస్టోలో పెట్టింది. ఓకే, బీసీకి నష్టం కలగకుండా కల్పిస్తాము మేనిఫెస్టో పెట్టింది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా పెట్టారు, అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కొంత ప్రచారం చేశారు, ఆ తర్వాత కాపు నాయకులందరూ ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు చట్టం చేసింది, డిసెంబర్ 2, 2017 ఏపీ కాపు రిజర్వేషన్ చట్టం 2017 చేసి కాపులకి
బీసీఎఫ్ లో 5% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశారు. చట్టం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఏం చేశారు, మా బాల్ మా కోర్టులో కాదు కేంద్ర పరిధిలో అని చెప్పేసి చట్టానికి కేంద్రం పంపించేశారు. అవును, కుప్పసామి కమిషన్ 96 నుంచి 1996 నుంచి ఇప్పటి వరకు ఓబీసీ బీసీ జాబితా రాష్ట్రాది వేరు, ఓబీసీ జాబితా కేంద్రాది వేరు, దానికి దీనికి సంబంధం లేదు. సో అరుతి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే షెడ్యూల్ 9 లో, రాజ్యాంగం షెడ్యూల్ 9 లో పెడితే, ఏ చట్టంనైనా షెడ్యూల్ 9 లో పెడితే కోర్టు దాన్ని ఛాలెంజ్ చేయలేవు అనమాట. సో 50% కన్నా మించింది కాబట్టి, 55% అవుతుంది కాబట్టి షెడ్యూల్ 9 లో పెడితే కోర్టులు దాన్ని ఛాలెంజ్ చేయవను. కానీ ఇందిరా సహాని కేసు 93లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే రిజర్వేషన్స్ 50% ఉండాలి, బట్ అంతకు మించి వెళ్ళాలంటే ఒక క్వాంటిఫైయబుల్ డేటా. క్వాంటిఫైయబుల్ డేటా అంటే ఒక గుణాత్మకమైన గణాంకాలు, ఒక నిర్మాణాత్మక గణాంకాలు ఉంటే అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోవచ్చని ఇందిరా సహాని జడ్జిమెంట్ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, షెడ్యూల్ 9 లో పెట్టడం అని చెప్పి కేంద్రమే తోసారు. అయితే షెడ్యూల్ 9 లో పెట్టినా సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 9 జనవరి 2007 లో జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు చట్టాలు షెడ్యూల్ 9 లో పెట్టినా సరే అది కోర్టు స్క్రూటినీకి నిలబడవలసిందే, రాజ్యాంగ మౌలిక సూత్రం నిలబడవలసిందే. కేవలం ఎగ్జంప్షన్ ఎప్పటి వరకు ఇచ్చారంటే ఏప్రిల్ 24, 1973 మునుపు ఏ చట్టాలైతే షెడ్యూల్ 9 లో పెట్టారో దానికి సుప్రీంకోర్టు ఎగ్జంప్షన్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏదైనా షెడ్యూల్ 9 లో పెట్టి స్క్రూటినీలో నిలబడాలి అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టం షెడ్యూల్ 9 లో పెట్టినా పెట్టకపోయినా సుప్రీంకోర్టు పరిధిలోకి రావాల్సిందే. ఆ క్వాంటిఫైబుల్ డేటా ఉంది, గుణాత్మక గణాంకాలు ఉన్నాయని ప్రూవ్ చేయవలసిందే. అలా ప్రూవ్ చేస్తే నిలబడుతుంది. ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నిలబడిందో మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే ఇచ్చింది కదా, ఒక గుణాత్మకమైన క్వాంటిఫైబుల్ డేటా ఇచ్చారు కాబట్టి నిలవడం చెప్పి అన్నారు, అలా నిలబడుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అమలు చేయకుండా మోసం చేస్తూ కేంద్రం మీద తోసారు ఒకటి. రెండు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చాక ఏం చేశారు, కాపులు ఏమో బీసీల్లో పెట్టమంటే కాపులు ఓసీలు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ లేని వారందరికీ రిజర్వేషన్ అప్పై కాని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే దానిలో 5% ఇస్తామని చెప్పి జీవో ఇచ్చారు కానీ అమలు చేయలేదు. అలా ఆ ప్రభుత్వం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు, అబ్బాయి ఇది ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్ అన్నది ఇవ్వటం లేదు, ఎందుకంటే కోర్టులో ఉంది, కోర్టులో పాసింగ్ బై రిమార్క్స్ ఇచ్చింది. ఒక్కొక్క కోర్టుకి వెళ్ళారండి 5% ఎలా ఇస్తారని. హైకోర్టు ఏమందంటే అంతిమ జడ్జిమెంట్ కి లోబడి అనుసరించుకోవాలని చెప్పి రిమార్క్ ఇచ్చింది. ఈ రోజు వరకు కేసు నడుస్తుంది బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు కేసు నడుస్తుంది. ఏ రకంగా అయితే ముస్లిం రిజర్వేషన్ కేసు నడుస్తుందో, ఇప్పటి వరకు ముస్లిం రిజర్వేషన్ వస్తుందో, ఈ రోజు కూడా 5% మీద హైకోర్టు కేసు నడుస్తుంది. సో దాన్ని సాకుగా చూపించి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసి 5% 27/7/2019 జీవో నెంబర్ సిక్స్టీ తీసుకొచ్చి ఆ 5% రిజర్వేషన్ చేసి 10% మొత్తం అగ్రవర్ణ పేదలకి ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లై చేశారు. ఓకే, అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీవీఎల్ నరసింహారావు ఇప్పుడే కాదు 23 మార్చి 2022 జీవీఎల్ నరసింహారావు గారు 23 మార్చి 2022 జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్ లో అడిగారు. ఏంటి ఫస్ట్ ప్రశ్న ఏంటి, వెదర్ దేర్ ఇస్ సపరేట్ సెంట్రల్ స్టేట్ లిస్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్, ఎస్ సార్, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వేరు వేరు జాబితాలు ఉన్నాయా బీసీ రిజర్వేషన్ అంటే, అవును సార్ అన్నారు పార్లమెంట్. ఎవరు ఇచ్చారు సమాధానం, ప్రతిమా భౌమిక్ గారు, మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్. ఇంకో ప్రశ్న ఎవరిగారంటే రాష్ట్రాలు కనుక బీసీ రిజర్వేషన్ చేస్తే ప్రెసిడెన్షియల్ అప్రూవల్ కి కేంద్రం పంపాలా అంటే, దీనిలో నో సార్, ద స్టేట్ ఈస్ కంపిటెడ్ టు మేక్ అమెండ్మెంట్ ఇన్ ద స్టేట్ ఓబీసీ లిస్ట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్, అంటే కేంద్రానికి పంపక్కర్లేదు, రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఓబీసీ జాబితాన్ని వారు నిర్మాణాత్మక ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు అన్నారు. ఇక మూడో ప్రశ్న ఎవరిగారంటే మరాఠాలు 2018లో మరాఠా రిజర్వేషన్ ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది కదా, ఏ రకంగా కాపు రిజర్వేషన్ కాదు 2017లో చట్టం చేసి కేంద్రానికి పంపారు, ఆ రకంగా మరాఠా రిజర్వేషన్ కూడా కేంద్రానికి పంపారా అంటే, నో సార్ మాకేం పంపలేదు, మాకు పంపాల్సిన అవసరం లేదని చెప్పి కేంద్రం ఇచ్చింది. ఎప్పుడు, మార్చి 22 23 తారీఖు 2022. దీన్నే మళ్ళీ ఇటీవల డిసెంబర్ లో కూడా అడిగితే స్పష్టం చేశారు, ఎందుకంటే దీన్ని కేంద్ర, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అండి ఇది 2019 మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కాపు రిజర్వేషన్ అనేది రాష్ట్ర పరిధిలోది కానిది, అందుకని మేం చేయలేను, కానీ బీసీ హక్కులు భంగం గోలు కలగకుండా ఎప్పటికన్నా సరే కాపు రిజర్వేషన్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం అని మేనిఫెస్టోలో కూడా రాశారు. ఇప్పుడు ఇవ్వచ్చు కదా లెక్కైతే రవికిరణ్ గారు, 2014 రాశారు బ్రహ్మనాయుడు గారు, 2019 రాశారు,
ఇప్పుడు కేంద్రం చెప్పింది కదా మీ ఓబీసీ జాబితా రాష్ట్రం వేరు కేంద్రం వేరు మా పరిధిలోకి కాదు మీరు చేసుకోండి మరి మీ యొక్క అవగాహన ఏ రకంగా సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఈ రోజు వచ్చి సిపిఎస్ రద్దు చేస్తే మొత్తం ఖజానా ఖాళీ అయిపోయి మాకు అవగాహన లేక చెప్పామని ఆ రోజు ఇప్పుడు ఒప్పుకున్నారు కదా అలాగే రాష్ట్ర పరిధులు కాదు అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ ట్రాప్ లో పడో లేకపోతే కావాలనో ఇద్దరు కొమ్మక్కయ్యో మేము అలా చేశాము ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆ రిజర్వేషన్స్ మళ్ళీ ఇస్తాము మేము చట్టాన్ని పునరుద్ధరిస్తాము ఆ బీసీఎఫ్ కేటగిరీ 5% రిజర్వేషన్ ఇస్తాము ఇవ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పష్టం చేయవలసిందే మేనిఫెస్టోలో 99% పూర్తి చేస్తాము 100% పూర్తి చేసాం డంకాయలు ఇచ్చుకుంటాం కాదు అభూత కల్పనలు వ్యాఖ్యలు చేయడం కాదు ఈ విషయం లేదా